క్రైమ్ బ్యూరో చీఫ్ సంపత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సంపత్ ఏంటి అప్డేట్స్? భరత్, ఆల్మోస్ట్ 150 డివిజన్లకి 100 నుంచి 102 డివిజన్లకు సంబంధించిన అప్డేట్స్ మనకు అందుతున్నాయి. ఇంకా 40 నుంచి 45 డివిజన్ల వరకు మనకు అప్డేట్స్ రావాలి. అక్కడ నుంచి కొంచెం లేట్ అవుతుంది అప్డేట్స్. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకుంటే మేజర్గా టీఆర్ఎస్ పార్టీకి కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి ఈ 3 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ హవా నడుస్తుంది. ఇక నగర శివారులో ఉన్నటువంటి మహేశ్వరం, ఎల్బీ నగర్, మల్కాజ్గిరి ఈ 3 నియోజకవర్గాలు మాత్రం బీజేపీ హవా నడుస్తుంది. బీజేపీ ఎక్కువ లీడ్ ఉన్న ప్రాంతాలు ఎల్బీ నగర్, మహేశ్వరం, అట్లాగే మల్కాజ్గిరి ఈ 3 ప్రాంతాల్లో గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే విన్ అయి ఉన్నారు. ఆ ప్లేసుల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లిలో మాత్రం టీఆర్ఎస్ నడిపిస్తుంది. ఇక ముషీరాబాద్, అంబర్పేట్, గోషామహల్ మూడు నియోజకవర్గాల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు, ఎక్కువ డివిజన్లలో లీడ్ నడుస్తుంది. గోషామహల్లో ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 7 డివిజన్లు ఉంటే దాంట్లో 6 డివిజన్లలో గోషామహల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో 6 డివిజన్లలో లీడ్ నడుస్తుంది. ఇక ఎల్బీ నగర్లో కూడా సేమ్ సిచ్యువేషన్, 11 డివిజన్లు ఉంటే అందులో 10 డివిజన్లలో బీజేపీ హవా నడుస్తుంది. అట్లాగే కూకట్పల్లిలో మిగతా ఏరియాల్లో కూడా, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, షేర్లింగంపల్లి ఏరియాల్లో కూడా టీఆర్ఎస్ లీడ్ ఎక్కువగా ఉంది. అట్లాగే ఇక్కడ మన కొండాపూర్, అట్లాగే గచ్చిబౌలి ఈ 2 ఏరియాలు కూడా ఐటీ సెజ్మెంట్, ఐటీ కార్డర్ ఉన్నటువంటి ఏరియా, ఐటీ సెజ్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, చాలా వరకు ఐటీ ఎంప్లాయీస్ ఉండే ఏరియా, ఇక్కడ కూడా బీజేపీ హవా కనిపిస్తోంది. ఇక ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీ హిల్స్ ఏరియాల్లో మొత్తం కూడా టీఆర్ఎస్ లీడ్ ఎక్కువగా నడుస్తుంది. ఓవరాల్గా తీసుకుంటే మొత్తం టీఆర్ఎస్ 43 లీడ్లో ఉంటే ఎంఐఎం 24, అట్లాగే బీజేపీ 37 డివిజన్లలో లీడ్లో ఉంది. కాంగ్రెస్ 3 డివిజన్లకి లీడ్లో పరిమితమైంది. మొత్తానికి ఎంఐఎం సంబంధించిన దాంట్లో అంటే చార్మినార్, యాకత్పురా 2 డివిజన్లలో కొంత కౌంటింగ్ సంబంధించిన డీటెయిల్స్ లేట్గా వస్తున్నాయి. అయితే ఇక్కడ చార్మినార్ ఏరియా కావచ్చు, లేదంటే ఆ పాత బస్తీలో ఉన్నటువంటి ఏరియాల్లో తీసుకుంటే గౌలీపురా, అట్లాగే సైదాబాద్ లాంటి ఏరియాల్లో ఎంఐఎం పట్టుండే ఏరియాలు, ఆ ఏరియాల్లో దాదాపు ఎంఐఎం మజ్లీస్ ఓట్ బ్యాంక్ ఉండి ప్రభావితం ఉండే ఏరియాల్లో కూడా ఈసారి బీజేపీ తెరపైకి వచ్చి లీడ్లో ఉంది అక్కడ. సో ఇక మిగతా కొన్ని ఏరియాల్లో మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని సర్కిల్స్లో కౌంటింగ్ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే అక్కడ బేగంపేట్, స్పెషల్లీ బేగంపేట్ ఏరియాలో కౌంటింగ్ ఆలస్యం అవకాశం ఉంది. అక్కడ 4 డివిజన్లలోనూ ఫలితం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ల ఓట్లు తప్ప ఇప్పటివరకు అక్కడ మొదటి రౌండ్ కూడా స్టార్ట్ కాలేదు. బేగంపేట్ సరౌండింగ్ ఉన్నటువంటి 4 డివిజన్లలో ఇప్పటిదాకా కేవలం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన తర్వాత మొదటి రౌండ్ కూడా స్టార్ట్ చేయలేదు. అంటే యావరేజ్గా తీసుకుంటే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 100 నుంచి 102 డివిజన్లకు సంబంధించిన అప్డేట్స్ మాత్రమే మనకు వస్తున్నాయి. మిగతా 40కి పైగా ఉన్నటువంటి డివిజన్లకు సంబంధించిన అప్డేట్ రావాలి. మొదటి రౌండ్ వివరాలు కూడా ఇప్పటివరకు రాలేదు. ఎవరు లీడ్లో ఉన్నారన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా రాలేదు. ఏదేమైనా ఇది ఒక డిఫరెంట్ ఇష్యూ కింద చెప్పాలి. ఎందుకంటే నగర శివారులో ఉన్నటువంటి ఓటర్లు ఎక్కువగా బీజేపీకి పట్టం కట్టారు. హైదరాబాద్లో ఉన్నటువంటి సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ కావచ్చు, జూబ్లీ హిల్స్, ఇటు నాంపల్లి, అట్లాగే సికింద్రాబాదు, సనత్ నగర్ నియోజకవర్గాలు మాత్రం టీఆర్ఎస్ హవా ఉంది. అటువైపు వెళ్తే మళ్ళీ పటాన్చేర్ వైపు, కూకట్పల్లి వైపు, షేర్లింగంపల్లి వైపు, అట్లాగే కాప్రా సైడు అటువైపు ఉన్నటువంటి ఏరియాలు మొత్తం కూడా టీఆర్ఎస్కు ఎక్కువగా లీడ్ వచ్చింది. ఇటు ఎల్బీ నగర్ పాకెట్ తీసుకున్నా, అట్లాగే ఇటు నాగోల్ వైపు తీసుకున్నా, దాంతోపాటుగా ఇటు అంబర్పేట్ కావచ్చు, అంబర్పేటతో పాటుగా గోషామాల్ కావచ్చు, సిటీ సెంటర్లో ఒక 40% ఆఫ్ స్టేక్ బీజేపీ తీసుకుంది. అక్కడ బీజేపీ లీడ్ వస్తుంది. మొత్తానికి ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ వరకు 100+ వరకు మాత్రం లీడ్ సంబంధించిన అప్డేట్ వచ్చాయి. దాంట్లో సెకండ్ లీడ్లో నెంబర్ ఫిగర్ డిజిట్ ప్రకారంగా చూస్తే ఫస్ట్ లీడ్లో 47 డివిజన్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. తర్వాత టీఆర్ఎస్ 37 డివిజన్లలో ముందంజ ఉంది. ఈ ఆల్మోస్ట్ ఆల్ ఎంఐఎం నిలబడ్డటువంటి సీట్ల సంబంధించిన దాంట్లో మాత్రం ఎక్కువ దాదాపు 40 నుంచి 50 డివిజన్లలో ఎంఐఎం పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టింది. కాబట్టి ఆల్మోస్ట్ 50% ఆఫ్ సంబంధించినటువంటి
ఓటింగ్ సంబంధించిన కౌంటింగ్ అయితే నడుస్తుంది. ఎందుకంటే 24 లీడ్లో ఉన్నారంటే ఇంకో 20-25 డివిజన్లకు సంబంధించిన డీటెయిల్స్ రావాల్సి ఉంది. మొత్తం డీటెయిల్స్ కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి, చాలా టెక్నికల్ సమస్యలు ఉన్నాయి, అక్కడ ఉండే సిబ్బంది తక్కువ ఉండడం కావచ్చు. అట్లాగే వాళ్ళు ఏదైతే ముందుగా ప్లానింగ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఒక రౌండ్కి 14,000 ఓట్ల లెక్కింపు చేస్తామని చెప్పారు. గంట సేపట్లో ఒక రౌండ్ కంప్లీట్ అవుతుంది, రెండో గంటలో 2-2.5 గంటల్లో 2 రౌండ్లు కంప్లీట్ చేస్తాం, 28,000 ఓట్ల లెక్కింపును కేవలం 2-2.5 గంటల్లో కంప్లీట్ చేస్తామని చెప్పింది. కానీ ఫీల్డ్ లెవెల్లో అది పాసిబుల్ కాలేదు, దాంతో లేట్గా అప్డేట్స్ వస్తున్నాయి. అప్డేట్స్ లేట్గా రావడంతో పాటు కొన్ని ప్లేసుల్లోనైతే పడ్డటువంటి ఓట్లు పోలింగ్ అయినటువంటి ఓట్ల కంటే కూడా కొన్ని ప్లేసుల్లో ఎక్కువ స్లిప్పులు కనిపిస్తున్నాయి, కొన్ని ప్లేసుల్లో నమోదైనటువంటి ఓట్ల కంటే తక్కువ స్లిప్పులు కనిపిస్తున్నాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాటిని కౌంటింగ్ చేయకుండా పక్కన పెట్టారు. మిగతా అప్డేట్స్ రావాల్సి ఉంది. మొత్తానికి చాలా ప్రాంతాల్లో మొత్తం ఓవరాల్ ఫిగర్ తీసుకుంటే ఉన్నటువంటి స్థానాల్లో వన్ సైడెడ్గా అంటే మొత్తం కూడా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గానే ఈ గ్రేటర్ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ కౌంటింగ్ నడుస్తుంది. దాంట్లో నువ్వా నేనా అనే రీతిలో కూడా దాదాపు నడుస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి రిజల్ట్స్లో కూడా కౌంటింగ్ చేస్తున్నప్పుడు ఒక 5,000 ఓట్లు బీజేపీకి వస్తే 6,000-6,200 ఓట్లు టీఆర్ఎస్కి వస్తున్నాయి. అంటే దాదాపు 1,000 నుంచి 1,200, 1,500, 1,600 అంటే 500 నుంచి 1,000 లోపు దాదాపు దగ్గర దగ్గర ఉన్నటువంటి ఫిగర్స్ కూడా చాలా దగ్గరగా ఉంటున్నాయి. సో దీంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. దీంతో అభ్యర్థులందరూ కూడా కౌంటింగ్ సంఘటన దగ్గర పడిగాపులుగా వస్తున్నారు. దాదాపు టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ నడుస్తున్నటువంటి డివిజన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో మొత్తం చాలా ఉత్కంఠగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన క్యాడర్లు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, వియర్స్ అంతా కూడా ఇంట్రెస్టింగ్గా గ్రేటర్ ఎలక్షన్ సంబంధించినటువంటి ఈ దానికి సంబంధించిన కౌంటింగ్ రిజల్ట్స్ ఎట్లుంటాయి అందరూ కూడా ఆసక్తి చూస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ వచ్చిన తర్వాత ఆ అప్డేట్స్తో మళ్ళీ మీకు లైవ్లో ఇన్ఫర్మేషన్ అందిస్తాను. భరత్, ఓటీ. రైట్, థ్యాంక్ యూ సంపత్. మొత్తానికి